విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం.